హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది అంటే రీసెంట్గా మార్కెట్స్ బాగా పెరగలేదు, కానీ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా భారీగా 3 రెట్లు 4 రెట్లు, అది కూడా లాస్ట్ ఒక 3 మంత్స్లో పెరగడం చూసాము, 3 to 4 మంత్స్లో పెరగడము చూసాము. సో అందరికీ ఏంటి అంటే ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, అయితే ఎటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఎటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకోవాలి, లేదా ఎటువంటి స్టాక్స్లో మనం స్టిల్ హోల్డ్ చేయొచ్చు అనే అంశాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు ఒక స్టాక్ అనమాట, రెగ్యులర్గా ఒక ఆయన అడుగుతున్నారు, గ్యాబ్రియల్ ఇండియా. ఆయన ప్రశ్న కూడా ఇదే, గ్యాబ్రియల్ ఇండియా అనే కంపెనీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, గ్యాబ్రియల్ ఇండియా అనే దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. అయితే దానికన్నా ముందు ఫస్ట్ లాస్ట్ 3-4 నెలల్లో చూసాము మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో భారీగా పెరగడం చూసాము. ఇవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్ ఆర్ అసలు బిజినెస్ లేని కంపెనీ పెరుగుతున్నాయి రీసెంట్ డేస్లో. అంటే బిజినెస్ ఇన్ ద సెన్స్ అసలు కంపెనీనే కంప్లీట్గా ఫైనాన్షియల్స్ అనౌన్స్ చేయరు, కంప్లీట్గా డెడ్ అయిపోయి ఉంటుంది, అంటే ట్రేడింగే జరగదనమాట. కొన్ని నెలల పాటు కొన్ని ఏళ్ళ పాటు ట్రేడింగ్కి దూరంగా ఉన్న కంపెనీస్ కూడా రీసెంట్ డేస్లో బాగా పెరిగిపోయినాయి. సో దీనంతటికీ ప్రధాన కారణం ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, రీటైల్ ఇన్వెస్టర్స్ కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. లాస్ట్ మీకు డేటా కానీ గమనిస్తే జూన్ నుంచి స్టార్ట్ అయిందండి ఇది ర్యాలీ అనేది, విపరీతమైన ర్యాలీ అనేది జూన్, జూలై, ఆగస్టులో మనకి జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు. మళ్ళీ ఇప్పుడు ఈ లాస్ట్ ఒక 8 డేస్గా గమనిస్తే ఆ జూన్లో రికార్డు స్థాయిలో డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయినాయి, జూలైలో కూడా ఓపెన్ అయినాయి. సో ఈ విధంగా ప్రతి నెలలో కూడా మన ఇండియాలో కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి. కాబట్టి వాళ్ళందరి డబ్బుని కూడా డైరెక్ట్గా మనకి ఈ చిన్న కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తుంది. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు ప్రైస్ చూస్తారు తప్ప నిజంగా ఆ కంపెనీ ఏంటి, బిజినెస్ ఏంటి, ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందా, ఇవన్నీ చూడరు. లేదా వాళ్ళు ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా మనం చూస్తుంటాం సోషల్ మీడియాలో కానివ్వండి ఆర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, ఏంటంటే కొన్ని స్టాక్స్ని కావాలని ఆపరేట్ చేసి వాటికి న్యూస్ క్రియేట్ చేసి పెంచడం జరుగుతూ ఉంటుంది, మ్యానిపులేట్ చేసి. అంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయండి, ఏదో ఒక స్టోరీ ఉంటుంది, స్టోరీ బిల్డ్ చేస్తారు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో మామూలే. కాకపోతే ఏంటంటే ఇటువంటి వాటిని మనం నుంచి ఎలా మన డబ్బుని మనం కాపాడుకోవాలి అనేది ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు ఆ కంపెనీ గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. అంతేకాని ఎవరో చెప్పారని ఆర్ మీ సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చిందని చెప్పి ఆర్ టార్గెట్స్ అంటారండి. టార్గెట్స్ ఏంటంటే ఎవరు టార్గెట్ నిర్ణయిస్తారు అసలు? ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పుకోవడానికే. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ సింపుల్గా డబ్బులు వస్తున్నాయి, స్టాక్స్ని చేంజ్ చేస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిక్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది. మిక్ ఎలక్ట్రానిక్స్ అనేది రీసెంట్గా లిస్ట్ అయ్యింది. ఇంతకుముందు ఆల్రెడీ ఎప్పటి నుంచి పాత కంపెనీనేనండి ఇది. ఇది ఒక టైంలో 2008 బుల్ మార్కెట్లో ఇది మిక్ ఎలక్ట్రానిక్స్ 2008 బుల్ మార్కెట్లో ఇది 2007, 2008లో కూడా మనకి ఒక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ భారీ బుల్ మార్కెట్ వచ్చిందండి. ఆ టైంలో కూడా అందరూ కొత్త వాళ్ళందరూ స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. హైయెస్ట్ డిమాట్ అకౌంట్స్ ఆ టైంలో ఓపెన్ అయినాయి. రిలయన్స్ పవర్ ఐపీఓకి వచ్చింది. అక్కడ నుంచి ఐపీఓ దగ్గర నుంచి బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది, స్టాక్స్ అన్నీ పడడం స్టార్ట్ అయినాయి. ఆ టైంలో ఇంకా మిక్ అందరూ మన తెలుగు మీడియా కానివ్వండి అందరూ కూడా మిక్ ఎలక్ట్రానిక్స్ ఇది ఎల్ఈడి ఫ్యూచర్ అంతా వీళ్ళు తప్ప ఎవరు లేరు అని ఒక క్రియేట్ చేస్తారు. ఆ విధంగా స్టాక్ పెరిగింది, 200 నుంచి పడిపోయి డీలిస్ట్ అయిపోయింది ఆ కంపెనీ. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ డబ్బులు వచ్చాయి కదా జనాల దగ్గర, కాబట్టి మళ్ళీ రీలిస్ట్ చేశారు. ఇట్లా ఈ విధంగా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకొక స్టాకు సుబెక్స్ అనమాట. సుబెక్స్ అనేది 2021-22 మార్కెట్లో కూడా కోవిడ్ టైంలో కూడా ఇది కూడా బాగా పెరిగిపోయింది. 10-12 రూపాయల నుంచి 75 రూపాయలకి వెళ్ళి ఇప్పుడు 35 రూపాయల దగ్గరికి వచ్చింది. రీసెంట్గా కొంచెం పెరిగింది. ఇది కూడా ఏంటంటే ప్రమోటర్ ఎవరు లేరు, మొత్తం రీటైల్ ఇన్వెస్టర్సే. డొమెస్టిక్ ఫండ్స్ ఉండవు, 99% అంతా కూడా రీటైల్ ఇన్వెస్టర్సేనండి. ఇది 2007-2000 మార్కెట్లో ఇది కూడా ఎక్కడికో 700 రూపాయలకి వెళ్ళిందండి. 700 రూపాయల నుంచి పడింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎగ్జిట్ కాకపోతే 700 రూపాయలు కాస్త 7 రూపాయలు అయిపోతుందండి. ఇప్పుడు మీరు చాలామంది అనుకుంటున్నారు టార్గెట్ చేసి ఏదో ఒక 20 రూపాయలు స్టాక్ ఉంటే 40 రూపాయలు చూసి ఆనందపడిపోతున్నారు, మనకి 100% ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి. సో ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండదండి. మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయితే మీరు అమ్ముకోలేరు. డైలీ కూడా మీకు ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది, మైనస్లోకి వెళ్ళి 5% ఫ్రీజ్ అయిపోతుంటుంది. బ్రైట్ కామ్ చూసాము, బ్రైట్ కామ్లో ఎగ్జిట్ కారణంలో పరిస్థితి ఈరోజు చూడండి, కళ్ళ ముందు డబ్బులు కనపడ్డాయి, డబ్బు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అన్న టైంలో రివర్స్ అయిపోతుంది. రివర్స్ అయిపోతే ఇంకా మళ్ళీ అమ్మలేరు. సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే 100 రూపీస్లో స్టాక్ కొంటే 150కి వెళ్ళినప్పుడు మనం అమ్మం. సో ఏమవుతుంది, అది 150 నుంచి కిందకు వస్తుంది, 140కి వస్తుంది. అట్లీస్ట్ 150కి వెళ్ళినా అమ్ముదాము అంటే సైకలాజికల్ అమ్మలేం, ఇంకా అట్లా ఇట్లా కిందకి వెళ్ళిపోతుంటుంది. సో ఇటువంటివన్నీ కూడా ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి, డైనమిక్స్ అర్థం చేసుకోండి. ప్రతి బుల్ మార్కెట్లోనూ లాస్ట్ టైం మనకి కోవిడ్ టైంలో చూసాము, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి అటువంటి స్టాక్స్ని మనకి పెంచేసి, ఈరోజు గ్రీవ్స్ కాటన్ ఫర్ ఎగ్జాంపుల్, గ్రీవ్స్ కాటన్ అని తీసుకుందాం. ఈరోజు అది అన్న వాళ్ళందరూ ఇంకా నష్టంలో ఉన్నారు. అంటే అది ఓకే ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ, అంటే అది చెడ్డ కంపెనీ అని కాదు. కాకపోతే కొన్ని లైక్ గ్రీవ్స్ కాటన్, లేకపోతే మనకి అదే బర్గర్ కింగ్ ఐపీఓకి వచ్చింది. ఆ టైంలో కూడా ఇక బర్గర్ కింగ్ గురించి మా కొంతమంది యూట్యూబర్లు అయితే ఒకరే నోట్లో బర్గర్ పెట్టుకోవడము, తర్వాత వాళ్ళ ఫోటో వేసుకోవడం థంబ్నెయిల్ అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి కోసము, వాళ్ళ సొంత స్వలాభం కోసము జనాలకి లేనిపోనివని చెప్పేసి రూపాయి వస్తే 100 రూపాయలు అమ్మడం. నిజంగా బర్గర్ కింగ్ బిజినెస్ అన్నీ ఉన్నాయి, కాకపోతే మనం కొనే వస్తువు రూపాయి వస్తువు 100 రూపాయలు పెట్టి కొనిస్తున్నారు, అది అర్థం చేసుకునే విధంగా. నైకా కూడా మీరు చూశారు. ఇక నైకాకి అసలు ఎంత ఎక్స్పెన్సివ్ అంటే నైకా ఐపీఓకి వచ్చినప్పుడు ఇంకా బిజినెస్ ఉందండి, మంచి భవిష్యత్తు ఉంది, బిజినెస్ ఉంది వీళ్ళకి. సో ఒక సైడ్ ఏమో ఇటువంటివి అంటే ఎక్స్పెన్సివ్ అనమాట, ఒక సైడ్ ఏమో అసలు బిజినెస్ లేని కంపెనీస్ పెరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. ఇటువంటి డైనమిక్స్ స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ కాదు. సో ఇటువంటి డైనమిక్స్ అనేది తెలుసుకోవాలి. అఫ్ కోర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మొదట్లో ఇవన్నీ తెలియవు, వాళ్ళ తప్పు కూడా కాదు. ఎన్నో జరుగుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో, రకరకాల 100 కంపెనీలు పెరుగుతూ ఉంటాయి, రోజు 100 కంపెనీలు పడుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎటువంటి స్టాక్స్లో ఉండాలి మనం హోల్డ్ చేసి, ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అంటే ఏంటి, ఎటువంటి స్టాక్స్లో మనం గేమ్ ఆడాలి. గేమ్ అంటే షార్ట్ టర్మ్ కోసం కొనంగా కొన్ని రోజులకి అది పెరుగుతుంది, అమ్మేసేయాలి, అవన్నీ అదంతా గేమ్ అండి. సో మనం గేమ్లో ఉండాలి అనుకుంటే గేమ్ తగ్గట్టుగా ఆడాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదా మీరు ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంటే వాల్యూ ఇన్వెస్టింగ్ చేయాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా హోంవర్క్ చేసుకోవాలి, దాని తగ్గట్టుగా మంచి అడ్వైజర్ని నమ్మాలి, మంచి యూట్యూబ్ ఛానల్, లేకపోతే మెయిన్ మనకి ఏదన్నా మంచి దాన్ని నమ్మాల్సి ఉంటుంది. ఎందుకు చెప్తానంటే మనం రీసెంట్గా ఒక టీవీ లైవ్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఇటువంటి చిన్న చితక స్టాక్స్ గురించి మాట్లాడుతున్నారు. వాటి గురించి చెప్పడానికి ఏం లేదండి. ఎందుకు పెరుగుతున్నాయంటే డబ్బులు వచ్చే పెరుగుతున్నాయి, సింపుల్, అదే ఆన్సర్. సో ఇప్పుడు ఎటువంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్గా పరిగణించాల్సి ఉంటుంది, అంటే అమ్మకపోయినా మీకు ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాము, 3313 ఉంది, అది మంచి కంపెనీనే. ఇటువంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అని. లేదా రాడికో ఖైతాన్, మనం చూడాల్సింది ఫస్ట్ ఫ్యూచర్. మనకి ఆబ్వియస్గా మనకి లిక్కర్కి మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నాం. రాడికో ఖైతాన్ రీసెంట్గా ఆయన నుంచి పడింది, కొంచెం కరెక్షన్, ఇప్పుడు ఎక్స్పెన్సివ్, ఇప్పుడు ఈ లెవెల్లో ఎక్స్పెన్సివ్, కాకపోతే భవిష్యత్తు బాగుంటుంది. ఇటువంటి స్టాక్స్ మీరు నష్టాల్లో ఉన్న హోల్డ్ చేయొచ్చు, ఇవి ఇన్వెస్ట్మెంట్గా వదిలేయచ్చు. అదేవిధంగా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వదిలేయచ్చు, అదేవిధంగా హెచ్డిఎఫ్సి, ఎంసీ వదిలేయచ్చు. సరే అన్ని పెద్ద స్టాక్సే చెప్తారు, చిన్న స్టాక్స్ చెప్పే, చిన్న స్టాక్ కూడా మనం చెప్పామండి, చాలా చిన్న స్టాక్స్ చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ కన్స్ట్రక్షన్ మనం ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి చెప్పాము, అది కూడా మంచి కంపెనీనే. అదేవిధంగా హెచ్జీ ఇన్ఫ్రా ఒకటి చెప్పాము, అది కూడా మంచి కంపెనీనే. ఇవన్నీ కూడా రేపు హెచ్జీ ఇన్ఫ్రా మార్కెట్ పడితే అది 20%, 30% పడవచ్చు, కాకపోతే మళ్ళీ భవిష్యత్తు ఉంది, ఇన్ఫ్రాకి భవిష్యత్తు ఉంది. అది నిజంగా మంచి నార్త్లో మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఫ్యూచర్ బాగుంటుంది, మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంటే. అదేవిధంగా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ భవిష్యత్తు బాగుంటుంది, ప్లస్ ప్రస్తుతానికి ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు మీరు కేఎన్ఆర్ తీసుకోండి, 34% డొమెస్టిక్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయండి, అంటే ఎంత నమ్మకమో ఆ కంపెనీ మీద అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి స్టాక్స్ మీరు ఉంచుకోవచ్చు. అదేవిధంగా మనం గతంలో హిమాద్రి స్పెషాలిటీ చెప్పాం, అది కూడా 55 రూపాయల నుంచి ఈరోజు 270కి వచ్చింది. ఎర్లీగా పట్టుకోవాలండి. నేనేమి పెద్ద కంపెనీస్ ఎప్పుడు చెప్పాను, చిన్న కంపెనీస్లోనే మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీస్ని మనం కొనుక్కోవాలి, అది కూడా ఎర్లీగా కొనుక్కోవాలి. అంటే ఎర్లీగా ముందు ఐడెంటిఫై చేసి దాంట్లో వాల్యూ ఉంది, ఆర్ దానికి భవిష్యత్తు ఉంది, ఇటువంటి డైనమిక్స్ అని తెలుసుకున్న వాళ్ళకి సంపాదించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది అర్థం చేసుకోండి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇన్వెస్టర్స్ మీట్లో క్షుణ్ణంగా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కాండి. మనం వైజాగ్లో మీకు తెలిసిందే 24 సెప్టెంబర్ 24న హోటల్ వీలో మనం ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. దీంట్లో ఈ ఇన్వెస్టర్స్ మీట్లో ప్రత్యేకం ఏంటి అంటే ఇప్పుడే మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడున్న పరిస్థితిలో ఎగ్జిట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాము. ఎటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ తీసుకోవాలి, ఇప్పుడు ఏ విధంగా మనం కొన్ని మాట్లాడుకున్నాం. అట్లా కేస్ స్టడీ చేసి ఎందుకు ఎగ్జిట్ కావాలి, ఎందుకు హోల్డ్ చేయాలి అనే అంశాలు, తర్వాత ఇంకా ఈ టైంలో కూడా కొనదగ్గ స్టాక్స్ ఏంటి, సెక్టార్స్ ఏంటి అనే అంశాలు కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. దీంతోపాటు వాల్యుయేషన్ థియరీ కూడా మాట్లాడుకుంటాం. మంచి కంపెనీ అయినా కూడా మనం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఉన్నా కూడా కొనకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నాం నైకా ఇప్పుడు కొనవచ్చు, అంటే ఇప్పటి నుంచి ఒక 10% 5% కరెక్షన్ వస్తే కొనవచ్చు. కాకపోతే అది ఐపీఓ వచ్చిన టైంలో నేను కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పాము. అటువంటి మనం ఏ విధంగా చూడాలి, ఒక కంపెనీకి ఏ విధంగా ఎంత వాల్యూ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే ఆన్సర్ కూడా మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వైజాగ్లో ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కాండి. తర్వాత ఇదే లాస్ట్ ఇన్వెస్టర్స్ మీట్ అవుతుందండి. ఇప్పట్లో మళ్ళీ మనం ఇన్వెస్టర్స్ మీట్ మనం అంటే ఈ సిరీస్కి అంటే లాస్ట్ ఒక 4 monthsగా కంటిన్యూగా ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తున్నాము. ఇక దీంతో ఆగిపోతుంది, కొన్ని రోజులు అంటే కొన్ని నెలలు తర్వాతే ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్వెస్టర్స్ మీట్కి హాజరు కావడానికి ప్రయత్నం చేయండి. ఇక మనకి గ్యాబ్రియల్ ఇండియా గురించి అడిగారు. ఇది కూడా మనం విజయవాడ వర్క్షాప్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్లో లేటెస్ట్గా కాదండి, దానికన్నా ముందు ఒక 8 months 9 months అనుకుంటాను జరిగింది. సో అది 160 ఆ టైంలో చెప్పామన్నమాట. ఇప్పుడు 300 ఉంది. ఏం చేయాలి? ఓకేనండి, ఇది సస్పెన్షన్స్ తయారు చేసే కంపెనీ. దాదాపు అంటే సస్పెన్షన్స్ తయారు చేసే కంపెనీ. దాదాపు అన్ని ప్రధాన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో లైక్ బజాజ్ ఆటో కానివ్వండి, ఆ 2-wheelers 3-wheelers చెందినవి, తర్వాత ప్యాసింజర్ వెహికల్స్ అంటే కార్స్ అనమాట. అందరూ కూడా వీళ్ళ క్లయింట్సే. చాలా మంచి కంపెనీ, ఫల్గా మంచి కంపెనీ. కాకపోతే మొన్న క్వార్టర్ పరంగా రిజల్ట్ బాగున్నాయి. దానికి ముందు 2 quarters అంత గొప్పగా లేవు. ఇక్కడ కొంచెం గ్రోత్ ఆగింది, స్టాగ్నేట్ అవచ్చు. ఇక్కడ కొంచెం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అనమాట. కొంచెం అంటే మరీ ఎక్స్పెన్సివ్ కాదు. కాకపోతే ఇది కూడా మంచి కంపెనీనండి, ఫండమెంటల్గా మంచి కంపెనీనే. లాంగ్ టర్మ్కి మీరు ఉంచుకోవాలి అనుకుంటే ఉంచవచ్చు, హోల్డ్ చేయొచ్చు. కాకపోతే మార్కెట్ పడితే ఇది కూడా బాగా పడుతుందండి. బట్ ఇది అయితే మంచి కంపెనీనే, లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేయొచ్చు. కాదు నేను ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని మిగతా 50% మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. ఇది ఈ వీడియోలో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.